ఏం తమ్ముడు, చూస్తున్నాను. ఆ రోజు కమ్మరాజ్యంలో కడపరెడ్డి టైంలో మాట్లాడాలనుకున్నాం, తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ లో మాట్లాడాలనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తున్నాను వ్యూహం ట్రైలర్ చూస్తాను. ఏం తమాషాగా ఉందా మీకు? నా రాజకీయ అనుభవం లేదు మీకు. ఏ రకంగా నా మీద సినిమా తీస్తారు? మీరు నేను ఎప్పుడైనా కలిసామా? మీకు నాకేమైనా గొడవలు ఉన్నాయా? ఎందుకు నన్ను అంత నెగిటివ్ గా చిత్రీకరిస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు గారు, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను పాలిటీషియన్ కాదు, నేను రాజకీయ నాయకుడు. నేను ఒక ఫిలిం మేకర్, ఒక మామూలు సిటిజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో. సో మిమ్మల్ని కలవలేదు, బట్ మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఒక పొలిటికల్ లీడరు, 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సార్లు సీఎం చేశారు, సెల్ ఫోన్ మీరే తెచ్చారు, అరేబియా మా సముద్రం కూడా తీసుకురావడానికి ట్రై చేసి మర్చిపోయా కూడా అవ్వలేదు. ఇలాంటి రకరకాల హైదరాబాద్ ఇలాంటి కంట్రీ సిటీ లేదు మీరు లేకపోతే. కానీ ఇవన్నీ మీరు చెప్తున్నారు, పాయింట్ వన్. దీంతో పాటు ఇంకా ఏమేమి చేశారు ప్రజలు అందరికీ తెలిసిన ఉన్నాయి. మీరు ఎన్టీ రామారావు మీరు కూడా ఎలా కొడిసారు, అది ఎలా చేసి ఎన్ని ఉన్నాయి, వాటన్నిటి నుంచి వచ్చిన నా ఇంప్రెషన్ తోటి ఈ సినిమా చేస్తున్నారు. అప్పుడు మీరు ప్రజల్లో ఏం చేస్తున్నారని తెలిసిన నాలెడ్జ్ కి నేను మిమ్మల్ని పర్సనల్ కలిసి నేను నేను మాట్లాడి దానిలో నుంచి దాని మీద తీరని కలిసిన అది నా పాయింట్. మీరు ఆ మాదిరిగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు చెప్పండి, మేము అదే ప్యాకేజ్ ఇస్తాము, మమ్మల్ని హైలైట్ గా సినిమా తీయండి మీరు. సార్, మీరు నమ్మిన నమ్మకమే ప్యాకేజ్ కావచ్చు. ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఇప్పుడు నేను అలాగ చెప్తే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు నమ్మరు. ఓకే, కానీ మీరు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చినా, ఒకవేళ జగన్ గారు ఇచ్చారు అనుకున్నా తీరు. ఎందుకంటే ఎన్టీ రామారావు ఎందుకు తీయగా నామాలను తీయట్లేదు. ఎన్టీ రామారావు గారు కొన్న క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయటంలో అక్కడ జరిగిన దాంట్లో దాని మూలంగా తీయగలిగా. సిమిలర్గా నేను ఇప్పుడు జగన్ గారిని పాజిటివ్గా చూపిస్తున్నానని మీరు అనుకుంటే అది నా జగన్ గారికి ఇంప్రెషన్, నేను దాన్ని ఎప్పుడు దాయి. ఓకే, సో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయటం అనేది ప్రపంచంలో స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ క్యామెరాన్ వల్ల కూడా అవ్వదు. ఎందుకంటే మీరు ఉన్నదే వినవి మొత్తం మీరు, అందుకని నేను కానీ ఎవరు కానీ మీ మీద సినిమా తీయదు. కరెక్ట్ గా మీరు ఎలక్షన్ మూమెంట్ లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం, దాని వల్ల నేను చాలా బాధపడుతున్నాను. మరి తర్వాత చూస్తే నా కొడుకుని చాలా కామెడీగా చూపిస్తున్నారు, ఇది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఈ రోజు. సో ఇప్పుడు ఎలక్షన్ లో ఎలక్షన్ తీయడం సినిమా తీసిందే ఎలక్షన్ అప్పుడు హాట్ టాపిక్ గా ఉంటది. అందరూ మీరందరూ మీరు మీరు కానీ మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ ఉంటారు, న్యూస్ లో ఉంటారు కాబట్టి దానికోసమే తీయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ ముందు తీస్తున్నారు అనే దాంట్లో అర్థం ఉంది. ఇకపోతే మీ కొడుకు కామెడీ నుంచి చూపెడుతున్నాను అని మీరు అంటే కామెడీని కామెడీ నుంచి చూపెట్టకపోతే ఇంకా చూపెడతారా? మీరు చెప్పండి. అది మీరు చెప్పగలిగితే నేను చంద్రబాబు నాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వచ్చి నేను మళ్ళీ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. మీరు ప్రయత్నం చేయండి. తదుపరి మీకు ఒక్కడ చెప్తున్నాను వార్నింగ్, రాబోయే ఎలక్షన్ నేనే గెలుస్తాను, అప్పుడు చూస్తాను. మీకు ముంబై మాఫియా ఉండొచ్చు, దావూద్ ఇబ్రహీం ఉండొచ్చు, కానీ రాబోయే ఎలక్షన్స్ లో విజయం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం తమ్ముడు, అప్పటి వరకు నేంటో చూపిస్తాను. ఏం చూస్తారు అయ్యారు అనుకుందాం, ఏం చేస్తారు అప్పుడు? అంటే ఏదో చేసేసి మీ గ్యాంగ్ తీసుకొస్తారా, లేకపోతే మీకున్న పోలీస్ వ్యవస్థని మీ నౌకర్లాగా వాడుకుని ఏమన్నా చేస్తారా? అది కూడా చెప్పండి. నేను గెలిచాకు చూపిస్తాను నేనేంటో. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే నాకు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు నా అభిమానం అంటున్నారు. మీరు అభిమానం అని చెప్పి నన్ను ఈరోజు ప్యాకేజ్ ఇస్టోర్ ప్యాకేజ్ ఇస్టోర్ అని చెప్పి ట్రైనర్ లో చూపించడం అది ఎంత వరకు కరెక్ట్ ఉండదు మీరు చెప్పండి. ప్యాకేజ్ సార్ నేను చెప్పలేదు, చంద్రబాబు నాయుడు మీ గురించి చెప్పారు, అది నేను చూపించాను. నేను కెమెరా అక్కడ ఉన్నాను కాబట్టి అది నేను తీశాను. నేను ప్యాకేజ్ సార్ నేను చెప్పలేదు. సో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఆఫర్ చేశారు, ఆఫర్ చేసింది మీరు స్వీకరించారని కూడా నేను చెప్పలా. మీ చెల్లెలు చూస్తాం ఒక్కొక్కసారి చూడండి, ప్యాకేజ్ ఇస్తా అన్నారు, దాని మీద మీరేమి రియాక్షన్ ఇవ్వలేదు కదా. అప్పుడు తీసుకున్నారా లేదా అనేది సస్పెన్సే కదా, నేను చూపించింది కదా. మీరు వ్యక్తిగతంగా ఏ ఇంటర్వ్యూలో చూసినా నేను పవన్ అభిమాని, పవన్ అభిమాని అంటారు, అభిమాని ఎప్పుడు కూడా తనకు నచ్చిన హీరోని నెగిటివ్ గా చూపించకూడదు విషయం మీకు ఎందుకు తెలియదు. ఇప్పుడు అభిమాని అనే దానికి నిజమైన అమ్మాయి అర్థం ఏంటంటే తను అభిమానించే అతను చాలా బాగుండాలి, పైకి వెళ్ళాలి, అతను అనుకున్నది సాధించాలి అనుకున్న వాడే నిజమైన అభిమాని. ఊరికని మీ మొహం చూపిస్తే చప్పట్లు కొట్టి బీజేమనే కాకుండా మన మేకలాగా అరిస్తే అదే అభిమానం అని మీరు అనుకుంటే నేనేం చేయలేదు. నేను కేవలం
మీ మంచి కోరే నేను ఇచ్చి చెప్పిన ప్రతిది ఒక ఉచిత సలహా, తీసుకోవడం తీసుకోకపోవడం అనేది మీ జ్ఞానం మీద ఆధారపడదు. తర్వాత నువ్వు చాలా మంది వాట్సాప్ చేస్తున్నావు, నేను ధర్నాకి ఉన్నప్పుడు, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు, నేను పడుకున్నప్పుడు రోడ్డు మీద పడుకున్న ఫోటో కావచ్చు, ఇక్కడ బండ మీద పడుకున్నప్పుడు ఫోటో కావచ్చు, లేదంటే మీరు ట్విట్టర్ లో ప్రతి ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల నా మనసు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎందుకులే, సరే మనం మాట్లాడదాం, ఒక సమయం వస్తే సహిస్తాను సహిస్తాను, ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్మని ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ప్రశ్నిస్తున్నాను, దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ప్రశ్నించిన నా దవడ పగలగొట్టిన, నా బట్టలు తీసి పరిగె తెచ్చిన, లేకపోతే గుంచి తీసుకు చంపేసిన, అది ఆలోచన మీకు ఉండొచ్చు, కానీ అలా చేస్తే నన్ను కాదు ఎవరిని చేసినా మిమ్మల్ని బొక్కలో పెట్టారు. ఇది వ్యవస్థ, నేను కాదు నేను కాదు ఎవరు కాదు. ఇక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను అది పెట్టినప్పుడు అది ఉన్నది నేను పెట్టింది కదా, మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, మీరు ఒక సూపర్ స్టార్, మీరు ఒక పాలిటీషియన్. సో పబ్లిక్ డొమైన్లో ఎవరు ఉన్నా సరే, ఎవరైనా సరే, వాళ్ళ తోచిన విధంలో ఒక రెస్పాండ్ ఇవ్వచ్చు దానికి. అప్పుడు నేను 1 మంత్ ముందు మీ ఫోటోలు పెట్టాను వ్యూహంలో, మీరు అది చూసి అప్పుడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు నా ఫోటోలు కాపీ కొట్టేది, నేను మీ మీద అభియోగం పెడితే ఏం చేస్తాను నేను? అప్పుడు నా ఫోటోలు నేను తీసింది అదే పోజ్లో అక్కడ మీరు కూర్చుంటే, మీరు నా ఫోటోస్కి మీరు వ్యాల్యుయేట్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ చేసిన దాన్ని నేను ఇమిటేట్ చేసినప్పుడు మీరు చేయొచ్చు, కానీ నేను చేసిన తర్వాత మీరు పెడితే అప్పుడు ఎవరెవరిని అడగాలి? ఇది ఒకసారి ఆలోచించు. అంటే మీరు వ్యక్తిగతంగా మీరు సమాధానాలు బాగా చెప్తారు, కానీ రాత్రిపూట అంటే ఏ హీరో మీద చూపించిన విధానం కరెక్ట్, మీరు నన్ను ఎందుకు ఫోకస్ చేస్తారు? అందరికన్నా మీరు ప్రతి హీరో కాబట్టి ఒకటి, నేను రెండు మీరు ఒక్కరే పాలిటీషియన్ కాబట్టి, మూడోది అడ్డదిడ్డంగా ఏమి కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరే. దానివల్ల అభిమానులు దాడి చేస్తారని భయం లేదా మీకు? సార్ మీ అభిమానులు నేను చెప్తాను ఇబ్బంది, అది ఎవరెవరైతే ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ మీటింగ్ దగ్గర ఉండి కైకి నడుస్తారో వాళ్ళు ఫస్ట్ మీ అభిమానులు, వాళ్ళు బుర్రలేని వాళ్ళు. మీ అమ్మాయిలు లేరంటలేదు, కోట్ల మంది ఉన్నారు, మా మదర్ కూడా మీ అభిమాని, వాళ్ళు మీ సినిమాని మిమ్మల్ని అభిమానిస్తారు. మీటింగుల దగ్గరకు వచ్చి అరిసే వాళ్ళ గురించి మీరు క్యారీ అయిపోయి మీ అసలు అభిమాని మీరు దూరం చేసుకున్నారు, దాంట్లో మా మదర్ మేము కూడా ఉన్నాం. వెనుకలో మోడీ గారు ఉన్నారు, ఆ విషయం మీకు తెలియట్లేదు. మోడీ గారు లాంటి వ్యక్తిని నేను ఈరోజు ఎంతగానో, నేను ఆయన వెనక నుండి ఇదంతా చేస్తున్నాను, అనంత గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం కూడా భయం లేకుండా నా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే, నేను మళ్ళా చెప్తున్నాను, ఈ 29న సినిమా ఏ రకంగా రిలీజ్ అయ్యిద్దో, ఎలా రిలీజ్ చేస్తారు చూస్తా. ఇది ఒకటి, మీరు మూడు, మోడీ వెనకాల ఉన్నారు, ఏ ఫోటో చూసి మీరు మోడీ వెనకాల ఉన్నారు, మోడీ వెనకాల లేడు, పాయింట్ 1, అది అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ పాయింట్, ఎన్ని చేస్తా అది చేస్తా మీరు చెప్తానే ఉన్నారు, ఎవరినో బట్టలు ఇప్పిస్తా లేకపోతే చోటు చేస్తా చంపేస్తా అని మీరు పొద్దున్న లభిస్తే పదార్థాలు పలుకుతూనే ఉంటారు, అది ఎంతవరకు ఒక్కటి కూడా దాని నుంచి రాలేదు. సో అలాంటప్పుడు అందులో ఒక అందులో బాగున్నాను, ఇది కూడా నేను ఒక ఎంటీ వెసల్స్ మేక్ లాట్ ఆఫ్ నాయిస్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అది ఒక్కసారి మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పర్టిక్యులర్ ఫేజ్కి అర్థం ఏంటో ఒకసారి అర్థం చేసుకో. అంటే ఈ సినిమాకి, ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏదో అన్నయ్య నేను నిజంగా మాట్లాడుకున్నట్టు, అన్నయ్య నాకు ఏదో సలహా ఇస్తే అన్నయ్య మాట వినకుండా నేను వెనక్కి వెళ్ళిపోయి, నువ్వు మీరు చూసినట్టుగా ఈ ట్రైలర్ లో ఎందుకు అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వచ్చింది నాకు కదా, నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయడం. అదే ఇప్పుడు ఇప్పుడు మీ అన్నయ్య, మీ అన్నయ్య కూడా పొలిటికల్ పార్టీ, అన్నయ్య కూడా ఫిల్మ్ స్టార్, మీలాగే మీరే మీ అన్నయ్య షూస్ సాక్స్ వాసన చూస్తారని చెప్పారు, అన్నిట్లో అన్నయ్య తీసుకుంటారని మీరే చెప్పారు, నేను చెప్పాను నేను చెప్పాలి. అలాంటి వాటిలో ఇంత పెద్ద నిర్ణయం పార్టీ పెట్టిన దాంట్లో మీరు ఎంతో కొంత మీ అన్నయ్యని చెప్పకుండా ఎట్లా ఉండదు, ఇదే విషయం అలా అందరికీ తెలుసు, అనుభవీకి తెలుసు. సో అలా చెప్పింది, అలా ఉన్నది, అలా అలా అదే నేను నిర్ణయించాను. నిజంగా వర్మ రాజకీయాలకు దూరం అయ్యే సినిమాల్లో ఎంతో ఉత్సాహం ముందుకెళ్తున్నాను నన్ను ఈ ట్రైలర్ లో పెట్టి, వివరమైతే గాని శౌరం, శౌరం అయితే గాని వివరం రాదు అన్న డైలాగులు పెట్టావు. నిజంగా మీరు నేను తమ్ముడు పెట్టుతున్న పార్టీకి నాకు సంబంధం లేదు, తమ్ముడికి సలహా మాత్రం ఇవ్వగలుగుతా, మీరు అలా చూపించారు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు మీరు అలా చూపించారు? అది అదే పాయింట్ అండి, చెల్లి వైపు నేను చెప్పేది అప్పుడు చిన్న విషయం. ఇప్పుడు మీరు ఒకే ఇంట్లో వచ్చి అంత అనుబంధాలు ఉన్న అన్నదమ్ములు అని అందరికీ కథ వినిపించి మీరు స్టేజ్ మీద ఫిలిం ఈవెంట్స్ లో అంత చెప్పిన తర్వాత 100% ప్రజారాజ్యం పార్టీ అనేది ఫీల్ అనేది కదా జనసేన పార్టీ పెట్టింది, ఎందుకంటే తమ్ముడుగా మిమ్మల్ని ఏమి అందలేక ఆయన ఇంకో పార్టీ పెట్టుకున్నాడు.
అప్పుడు మీరు అంత కష్టపడి పైకి వచ్చే పెద్ద స్టార్ అయ్యి మీ తమ్ముడు వలన మీ తమ్ముడు అవ్వటం వలన తనకు వచ్చిన బూస్ తోటి తను కూడా స్టార్ అయ్యి దాని తర్వాత మిమ్మల్ని మీరు చేసింది కరెక్ట్ కాదు నేను చేస్తా ఇప్పుడు అని ఆ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ జనసేన పార్టీ కూడా అత్యంత దారుణంగా ఓడిపోతే ఎంతో కొంత మీకు ఆనందం కలగకుండా ఎట్లా ఉండదు అని చెప్పారు. మనిషి అన్నవాడుకి ఉండకుండా ఉంటుందా అనేది అది ఊహించి నేను చేశాను. అది మీరు అని ఉండొచ్చు, బయట అని ఉండొచ్చు, లోపల అనుకుని ఉండొచ్చు, ఇంట్లో జరిగి ఉండొచ్చు. సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్. గాంధీ కస్తూర్బా గాంధీ సినిమా తీస్తే గాంధీ కస్తూర్బా బెడ్ ఏమాడుకున్నారు డైరెక్ట్ ఎట్లా చూస్తుంది? ఏ సినిమా అయినా కూడా ఇంటర్ప్రిటేషన్. వాస్తవానికి మీరు మొత్తం దగ్గరుండి చూస్తున్నట్టు మొత్తం విన్నట్టుగా మీరు చిత్రీకరణలో అల్లు అరవింద్ కూడా పక్కన పెడవు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అల్లు అరవింద్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఆయన కూడా మీ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి మనకి అల్లు అరవింద్ గారు ఫిల్మ్స్ జానీ ఆ టైం నుంచి దానికి ఉన్న వాళ్ళిద్దరికి ఉన్న అభిప్రాయం మీద చాలా సార్లు ఇండైరెక్ట్ గా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి, మీరు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ అల్లు అరవింద్ గారికి ఎక్కువ క్లోజ్. అలాంటప్పుడు మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గురించి వెనకాల మాట్లాడుకోవడం అనేది సహజమే కదా, అది నేను చూపించాను. చూశారు కదా వర్మ, ఈ సినిమాలో నన్ను పెట్టలేదు, లాస్ట్ సినిమాలో నన్ను బాగా పెట్టావు. జ్యోతిని బాగా చూపించావు, నన్ను బాగా చూపించావు. ఇప్పుడు వ్యూహం సినిమాలో జనాలు అందరూ కామెడీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కదా, ఈ సినిమాలో నేను ఉన్నానా లేదా, నా పాత్ర తీసావా, క్లారిటీ చెప్పేసి. అంటే లోకేష్ అంటే పప్పు అంటారు అతనేనా? తెలుసు కదా, అందుకని వీడియో చూపిస్తారు కదా. అంటే మీరు ఏం చెప్పరు అంటే ఈ సినిమాలో నేను లేను, లేను 191 దేశాలు తిరిగాను. ఈ ఎలక్షన్ లో కూడా నేను క్యాంపెయిన్ చేయబోతాను నెక్స్ట్ ఏపీలో. మీరు నన్ను పెట్టాలి కదా, పెట్టే కదా అక్కడ జనాలు చూసి కామెడీ చూసేది, ఎందుకు పెట్టలేదు? నేను అదే చెప్తున్నాను, సినిమాలో కామెడీ అనేది ఇంపార్టెంట్, కానీ మీకన్నా బెటర్ కామెడియన్ను నాకు దొరికారు కాబట్టి ఈ సినిమాలో మిమ్మల్ని పెట్టలేదు. కానీ అతి త్వరలో వేరే సినిమా హీరో అవుతున్నా, దాంట్లో మీరే మెయిన్ హీరో అవుతారు. ఆ బయోగ్రఫీ తీయాలని ఎప్పటి నుంచో అడుగుతున్నా, వ్యూహం తర్వాత మళ్ళీ శబ్దం తీసేస్తున్నారు, నా శబ్దాల గురించి ఎప్పుడు తీస్తారని అడుగుతున్నాను. మీరు మాట్లాడుతున్నారు, మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు అన్ని చోట్ల ఎలక్షన్ పోటీ చేస్తుందో ఏ సంవత్సరం ఎప్పుడైనా అయితే ఆ రోజున ఉట్టి మీరు ఒక్కరే ఉంటారు, ఏకపాత్రంతో మీ మీద వస్తున్నారు సార్. తప్పకుండా కావాలంటే జ్యోతి కూడా యాక్ట్ చేస్తుంది, మంచి జ్యోతి యాక్టింగ్. ఇప్పుడు చాలా మంది మొన్న కమరాజ్యంలో కడపరెడ్డి తీశారు, అందులో నా క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ కంటే బాగా హైలైట్ అయింది. జనాలు కూడా వ్యూహం 29 రిలీజ్ అవుతుంది కదా, ఆ కమెడియన్తో పాటు లోకేష్ అనే పాత్రతో పాటు పాల్ పాత్ర కూడా పెట్టుంటే బాగుండేదని జనరల్ ఎక్స్పెక్టేషన్. పాటలను పెట్టారా సినిమాలో? జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారండి, ఎందుకంటే మీరు వచ్చి మీకు వచ్చిన వచ్చిన చోట ఓట్లు నంబర్లు చూస్తేనే అలాంటి క్రౌడ్ని జనాలు అని ఎవరు అందండి. ప్లీజ్, లక్షల్లో ఉంటే జనాలు అంటారు. 2,000-3,000 ఓట్లు వచ్చిన మీరు జనాల ఎక్స్పెక్టేషన్ అంటే ఆ జనాల కామెడీయా మీరు కామెడీ అన్నమాట. సర్వే జన సుఖిన భవంతు, సర్వ జనులు సంతోషంగా ఉండాలని నాన్నగారు ఆశీస్సులతో ఈరోజు పార్టీని స్థాపించి ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్న సమయంలో వర్మ, అటు నా అల్లుడిని అలాగే బావగారిని నేను ప్రతిసారి నీతో చర్చించాలనుకున్నా, కలిసినప్పుడు బాగానే మాట్లాడతాం, కానీ కరెక్ట్ గా ప్రతి ఎలక్షన్ మూమెంట్ లో మొన్న బావగారు జైలుకి వెళ్ళి వయసు పెద్దవైనా ఎన్నో ఇబ్బంది పడి వచ్చారు. ఇప్పుడు ఈ చిత్రంలో మళ్ళా ఆయన అలా చూపించడం, అల్లుడు అలా చూపించడం, పిల్లల బాధపడడం ఇవన్నీ అవసరమా తెలుగు పరిశ్రమలో? అవసరం కనుక చేసాం కదండి. అది దాంట్లో మీరు చెప్పిన అన్నింటి దాంట్లో నా టార్గెట్ నేను తీసానన్న దాన్ని ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వడానికి నేను చేసింది. మీరేమో అంత పెద్ద కుటుంబంలో ఎన్టీ రామారావు గారి కొడుకు మీరు చేసి అక్కడ ఆ టైంలో మీరు మీ ఓన్ ఫాదర్ కి మీరు వెన్నుపోటు పొడిసి పొడిసిన వాళ్ళతో మీరు చేరి అవన్నీ చేసి దాని తర్వాత అన్ని సంవత్సరాలు అయ్యాక మీ ఆహా ఛానల్లో దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు సీనియర్గా ట్రై చేస్తే నా ఉద్దేశంలో మార్వలిస్టిక్ గా మాట్లాడితే రియలిస్టిక్ గా కాకుండా అది మీరు ఇంకా పెద్ద వెలుగుడు పొడిస్తారు సీనియర్ గారు కన్నా ఎక్కువ మీ ఫాదర్ అని నా ఉద్దేశం. అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు, అందరి మీద తీయకుండా కేవలం అంటే ఒక బాలకృష్ణ ఉన్నారు అనే భయం లేదా మీకు? నాకు ఎవరి మీద భయం లేదండి, నేను కూడా భయపడ్డాను.
సో పాయింట్ అది ఇప్పుడు నేను మీకు సినిమా తీను నేను నటించేయరు నాకు అన్నారు అది తీయదు. ఇంకా పర్సనల్ గా నేను ఒక సిటిజన్ గా నా ఒపీనియన్ చెప్తున్నాను సినిమా కేవలం ఎందుకు బాబుగారిని మాత్రమే టార్గెట్ చేయాల్సిన వంటి వారికి చాలా రాజకీయ నాయకులు ఉన్నారు ఎన్నో ఉన్నాయి. నేను కూడా పార్టీలో కీలకమైన వంటి వ్యక్తిగా ఉన్నాను అలాగే అల్లుడు పాదయాత్ర చేస్తున్నాను. ఈ వ్యూహం ట్రైలర్ లో మొత్తం అల్లుడు జంతుకులు తిన్నట్టుగా అది చిత్రీకరించడం తర్వాత బాబుగారిని కానీ ఎందుకు తెలుగు పరిశ్రమ అంటేనే మన ఇద్దరు ఒక అన్నతమ్ముళ్ళలాగా కళ్ళమతని బిడ్డలాగా ఉన్నారు. ఏ డైరెక్టర్ చేయని పని కేవలం మీరు మాత్రమే చేస్తున్నారంటే అది తెలుగు సినీ పరిశ్రమలో ఎంతవరకు సమన్వయం? మీరే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే వాళ్ళు ఆదా జన్మ అంటారు మీరే మీద బ్రెడ్ వేరు బ్రీడ్ వేరు మీరే అంటారు. సెగ్రిగేషన్ చేసిన అంటే ఫస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత తెలుగు ఇండస్ట్రీ అంతా కళాన్ని కలిగి అంటే మీ పాయింట్ వన్. దాని తర్వాత జంతు తెలుసు తింటున్నా చూపిస్తున్న అల్లుడిని అంటే నేను చెప్పానే అది లొకేషన్ మీ తప్ప. మీరు అనుకుంటే మీకు తెలుసు కాబట్టి మీరు ఎందుకు అనుకుంటున్నారు నేను ఎప్పుడు తింటా ఉంటాం మీరు చూశారు కాబట్టి మీరు ఇన్ఫర్ చేస్తారు అప్పుడు అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న అని అడగటం కాదు. చివరిగా సూటి ప్రశ్న, ఎందుకు చంద్రబాబు అంటే ఇష్టం లేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం ఇష్టం? ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డికి మిగతా ఇప్పటికీ చాలా చిత్రాలు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆ సమయంలో కూడా చాలా ఆవేశపడినటువంటి సందర్భం మరలా ఇప్పుడు ఇది ఎందుకు? దీనికి క్లియర్ ఆన్సర్ అంటే December 29 మీరు ఏదన్నా మీ చాలా విలువైన సమయంలో 2 గంటలు కేటాయించి వ్యూహం సినిమా చూస్తే మీకు క్లియర్ కట్ సమాధానం ఇచ్చేస్తాను. సరే నేను కూడా పెద్ద బడ నిర్మాతలే నేనే ఒక ఎన్టీఆర్ ఆర్ట్ తరపు నుంచి మీకు ఇస్తాను. నాన్నగారి మీద ఒక అద్భుతమైన బయోపిక్ తీయండి. రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పు ప్రచారం అది ఎందుకు కేవలం వైఎస్ కుటుంబాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ సినిమాలు తీయడం, నాన్నగారి చరిత్ర చెప్పలేకపోవడం, బావగారు నడిపించడం ఎందుకు? వర్మ గారు చాలా ఆవేశంతో అడుగుతున్నా మిమ్మల్ని. డెఫినెట్ గా మంచిది అంటే అప్పుడు మీరు చంద్రబాబుతో కలిసి ఇద్దరూ కలిసి మీ ఫాదర్ని ఎలా విని కొట్టుకొచ్చారు అనే ఒక దాని మీద చాలా డీటెయిల్ గా సినిమా తీయడానికి మంచి డ్రామా ఉంటుంది. అది మీరే ప్రొడ్యూస్ చేస్తానంటే నాకు ఏమాత్రం అభ్యర్థి. ఏదైనప్పుడు కూడా 29 నా సినిమా ఏ రకంగా రిలీజ్ చేస్తారో ఏ రకంగా థియేటర్లు అవుతాయి నా తెలుగు తమ్ముళ్ళు సత్తా ఏంటో నందమూరి అభిమానుల యొక్క సత్తా ఏంటో చూపించే సమయం నాకు వచ్చింది, బాబుగారికి వచ్చింది, అలాగే నా తమ్ముడు కళ్యాణ్ కళ్యాణ్ అభిమానులు కూడా అందరు చూస్తారు. 29 మీరు ఒక్కలే మేము ముగ్గురు, మీ వైపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆర్జీవీ ఎంతైనా ఉండొచ్చు కానీ ముగ్గురు కలిస్తే ఏ రకంగా థియేటర్లు ఆడతారో రిలీజ్ చేస్తారో మేము చూస్తాం. ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూసిండ్రు సినిమా ఒకటే సింగిల్ వస్తుంది అలాగా మీరు ముగ్గురు వస్తున్నారు నేను సింగిల్ వస్తున్నా అలాగే జగన్ కూడా సింగిల్ వస్తున్నాను అంటే మీరంటే ఎదగల జగన్ నాకు తెలిసి ఇదంతా వెనకాల నాకు వెనకాల ముందు ఎవరు ఉండాలి ఎందుక అన్నట్టు ఎవరు వెనకాల అది ఉండాల్సి మీరు అందరూ పక్క పక్కన ఉంటారు ఒకటి కనిపించరు ఒకటి మాయమైపోతారు ఒకటి మళ్ళీ తర్వాత వస్తారు. అంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్న గ్రూప్ కి నేను ఫస్ట్ నుంచి నేను ఒకదాని మీద నిలబడుతున్నాను. నాకు జగన్ గారు అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, సీబీఎన్ దగ్గర లేదు, దాన్ని నేను ఎప్పుడు మార్చలేదు. మీరు సిబిఎన్ అంటే ఇది అది లోకేష్ అంటే అది అని ఒక టైంలో వాళ్ళని గూగుల్ ఇచ్చారు, ఇప్పుడేమో వాళ్ళంటి మనుషులు లేదు అంటున్నారు, అది మీరు ఆలోచించాల్సిన విషయం. సరే 29 చూద్దాం, సై అంటే సై, ఎవరు గెలుస్తారో ఏ రకంగా ఒకవేళ సెన్సార్ వాళ్ళు సమయం మీకు ఇచ్చిన 29 థియేటర్కి వచ్చిన థియేటర్ కి జనాలు రావాలి ఆ థియేటర్ లో సినిమా పడాలి అప్పటి వరకు సమస్తం యుద్ధానికి సిద్ధంగా మేము ఉన్నాము మీరు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు డైలాగ్ చెప్పడానికి అఖాండ గారు లెజెండ్ గారు అది రియల్ లైఫ్ రియల్ లైఫ్ లో కూడా ఎన్నో రియల్ లైఫ్ లో హీరోలు అనేవాళ్ళు ఉండవు, వ్యవస్థ అనేది ఉండదు.